సాయంత్రం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సత్యం శివం సుందరం అంటే సత్యమే శివుడు శివుడే సుందరుడు శివుని కంటే శ్రేష్టమైంది ఏదీ లేదు సమస్తం శివుని నుండే ఉత్పన్నమై ఆ స్వామిలోనే సహితమై ఉంది ప్రతి మంచి శివుని వల్లనే కలుగుతుంది శివుని స్పర్శ లేనిదే ఏదీ లేదు ఆ స్వామే కర్త శివారాధనలో ఏ కోరిక అయినా తీరుతుంది శివారాధన సాకార నిరాకార రెండు రూపాల్లో చేయవచ్చు బోలా శంకరుడుగా పిలుచుకునే ఆ స్వామిని ఆరాధించేందుకు ఎన్నో ఆలయాలు నెలకొన్నాయి వాటిలో కొన్ని ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి శివ క్షేత్రాలు అనగానే మనకు ముందుగా స్మరణకు వచ్చేది కాశీ క్షేత్రం కాశీ పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం సాక్షాత్తు కైలాసవాసుడు ఇక్కడ కొలువై ఉన్నాడని విశ్వాసం భారతదేశంలో మొత్తం మీద 12 జ్యోతిర్లింగాలు స్వయం ప్రకాశితమైనవి అందులో ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం మోక్షంను ప్రసాదించే పుణ్య ధామం కాశీ క్షేత్రం కాశీ క్షేత్రంలోని విశ్వేశ్వరలింగం మోక్షంను కలిగిస్తుంది గంగా స్నానం పాప విముక్తిని ప్రసాదిస్తుంది ప్రతి ఒక్క హిందువు కాశీ యాత్ర చేయాలని మోక్షంను పొందాలని కోరుకుంటాడు కాశీ విశ్వనాథుడు ఒక కాశీలో మాత్రమే ఉంటాడని తెలుసు కానీ అదే పేరుతో రాఘవాపురం అనే మారుమూల గ్రామంలో చరిత్రకు అంతని పురాతనమైన ఆలయంలో కొలువై ఉన్నాడని చాలామందికి తెలియదు చరిత్ర పుటాల్లోకి ఎక్కని మహిమాన్విత ఆలయం గురించి నేటి పుణ్యక్షేత్రం కార్యక్రమంలో మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో గల ఓ మారుమూల గ్రామం రాఘవాపురం పరిసర గ్రామాలకు తప్పించి ప్రపంచానికి తెలియని ఈ గ్రామంలో ఓ మహత్యం ఉంది ఈ ఊరికే పరిమితమైన ఓ ప్రత్యేకత ఉంది టిఆర్9 టీవీ పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన పుణ్యక్షేత్రం కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో ఉన్నటువంటి రాఘవాపురంలో దక్షిణ కాశీపుగ్గగా పేరుగాంచినటువంటి అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఈ యొక్క ఆలయ విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం పల్లె ఒడిలో నిర్లక్ష్యం నీడలో ఉన్న ఈ శ్రీ అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయం 4 యుగాల చరిత్ర కలిగిన ఈ ఆలయం పురాతనమైనదే అయినా చరిత్రలో స్థానం సంపాదించలేదు కాశీ విశ్వేశ్వరుని మహిమతో స్వయంభుగా వెలిసిన శివలింగం సాక్షాత్కరిస్తుంది 4 యుగాలుగా ఇక్కడ మహాశివుడు కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం కొలనుపాక గ్రామము నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాఘవాపురం మారుమూల గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవాపురంలో గల దక్షిణ కాశీబుగ్గ ఆలయంలో అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయంలో మనమున్నాం ఈ ఆలయం ప్రశాంత వాతావరణం మధ్య ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో ఉంది ఉత్తర కాశీలో ఉన్నటువంటి గంగ ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఇక్కడ ఉద్భవించిందని పురాణ గాథ అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు స్వయంభుగా వెలిసారని పురాణ గాథ ఇక్కడున్నటువంటి విశ్వేశ్వరుని సందర్శించుకున్న ఇక్కడ కాశీబుగ్గగా పేరుగాంచినటువంటి ఈ బావిలో పితృతర్పణం చేసిన పుణ్యామ నరకాలను తొలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం పచ్చని పంట పొలాలతో ప్రశాంత వాతావరణం ఆలయం చెరువుకు సమీపంలో ఉండటంతో చుట్టూ జలం మధ్యలో ఆలయం చూపరులను ఆకట్టుకుంటుంది ఈ ఆలయ ప్రాంగణం ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేదని అప్పట్లో ఋషులు సిద్ధులు ఈ ప్రాంతంలో తపస్సు చేసేవారని స్థానికుల సమాచారం రాఘవాపురం గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయం
పచ్చని చెట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో యోగ నిద్రలో ఉన్న ఋషువలే ఇక్కడ మహాశివుడు కొలువై ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనసు ఎంతో ప్రశాంతతను పొందుతుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఏదో తెలియని అనుభూతిని పొందుతాము. గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే సాక్షాత్తు ఆ గంగమ్మనే ఊట ద్వారా వచ్చిన కాశీబుగ్గ బావి దర్శనమిస్తుంది. బావికి ఇరువైపుగా సంతాన నాగులు మనకు దర్శనమిస్తారు. పక్కనే రావి చెట్టు, వేప చెట్టు కింద వీరాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఆలయం ముందు ధ్వజస్తంభం. అలా కాస్త ముందుకు వెళ్ళగానే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు విశిష్ట రూపంతో కనుల విందుగా కనిపిస్తాడు. అన్ని దేవాలయాలలో ఉండే గణనాథుడి కన్నా ఈ విఘ్నేశ్వరుడు విభిన్నమైనవాడు. రెండు చేతులలో ఫలాలను కలిగి ఉండి కనిపిస్తాడు. ఈ విఘ్నేశ్వరుని పూజిస్తే అపారమైన పూజా ఫలం దక్కుతుందని విశ్వాసం. నాలుగు యుగాల నాటి అలనాటి విఘ్నేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుని ఆలయానికి వెలుపల కొలువై విశిష్ట ఫలాలను ఒసుగుతున్నాడు. కాశీక్షేత్రంలో కొలువైయున్న విశ్వేశ్వరుడికి రాఘవాపురంలో స్వయంభుగా వెలిసిన అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామికి గల సంబంధం ఏంటి? ఈ ఆలయానికి దక్షిణ కాశీబుగ్గగా పేరు ఎలా వచ్చింది అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీ ఉత్తరంలో ఉంది కావున ఉత్తర కాశీగా, దక్షిణంలో ఉన్న ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రం నాలుగు యుగాల చరిత్ర కలిగిన క్షేత్రం. వారణాసిలో తపస్సు చేస్తున్న ఋషి గంగా స్నానం కోసం వెళ్ళారట. గంగలో స్నానం ఆచరించిన అనంతరం గంగానదిలో తపస్సు చేసుకుంటున్న ఆ సమయంలో అతని చేతిలోని దండం కాశీక్షేత్రంలోని గంగానదిలో కొట్టుకుపోయింది. ఆ మహాపుంగముడు భారతదేశమంతా తీర్థయాత్రలు చేస్తున్న నేపథ్యంలో రాఘవాపురం సమీపంకు చేరుకున్నాడు ఋషి. మహాశివుని ధ్యానించేందుకు స్నానం చేసేందుకు వెళ్ళిన ఆ ఋషికి గంగలో కొట్టుకుపోయిన తన దండం దొరికింది. ఒకంత ఆశ్చర్యానికి గురి అయిన ఋషి తపస్సు ద్వారా తన దివ్య దృష్టితో చూసి తెలుసుకున్నాడు. కాశీ అన్నపూర్ణాదేవి విశ్వేశ్వరుడు స్వయంభుగా భూమిలో ఉద్భవించారని గ్రహించాడు. కాశీలో ఉన్న గంగ నీరు ఊట ద్వారా రప్పించిన విశ్వేశ్వరుడి లీలలను కనులారా వీక్షించాడు. కాశీ నుండి గంగ ఊట ద్వారా వచ్చింది కావున కాశీ బుగ్గగా పేరుగాంచింది. మహర్షి స్వయంభుగా వెలిసిన అన్నపూర్ణ సహిత విశ్వేశ్వరునికి అభిషేకించి ప్రార్థించాడు. అప్పుడు మహాశివుడు ప్రసన్నమై ఉత్తర స్థానంలో ఉంది కాబట్టి అది ఉత్తర కాశీగా పేరుగాంచుతుంది, దక్షిణ స్థానంలో ఉంది కాబట్టి దక్షిణ కాశీగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కుతుందని సెలవిచ్చారట. దక్షిణ కాశీలో స్నానం గావించి నాకు అభిషేకాలు నిర్వహిస్తే అనుకున్న కోరికలు నెరవేరుస్తానని సెలవిచ్చారట. మహాదేవుని దర్శనంతో జన్మ ధన్యమైందని ఋషి మురిసిపోయాడట. కాశీక్షేత్రంలో నిర్వహించే ప్రతి కార్యంలో దక్షిణ కాశీలో కూడా నిర్వహించవచ్చని తెలియజేశారట. అప్పటి నుండి రాఘవాపురం కాశీబుగ్గ దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి స్వయంభూగా భక్తుల కోరికలు తీర్చుటూ అభిష్టాలను నెరవేర్చేందుకు ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. కాశీక్షేత్రంలో కొలువైయున్న కాలభైరవుడు సైతం ఈ ఆలయ గోపురంపై దర్శనమిస్తాడు. శ్రీ మహా అన్నపూర్ణ సైత కాశీ విశ్వేశ్వర జగద్గురుడి పరమశివుడు భక్త సులభుడు. శీఘ్రంగా ప్రసన్నుడై భక్తుల మనోభిష్టాలను తీర్చే దైవం. అందుచేతనే అతనిని పోలాశంకరుడు అంటాం. ఆ మహాదేవుడు రాఘవాపురంలో అన్నపూర్ణ సహితంగా కొలువై భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. శివ అనే రెండక్షరాలు సమస్తం జగత్తుకే ఆధారం. శంకరుడు విషాన్ని స్వీకరించి గరళంలో ధరించి గరళకంటి అయ్యాడు. మహాశివునికి జలధార అంటే ఇష్టం. శివ అభిషేకం చేసిన వారి పట్ల స్వామి ప్రసన్నుడవుతాడని, భక్తుల కష్టాలను దూరం చేస్తాడని విశ్వాసం. శివుడు నిరాడంబరుడు.
అలంకార ప్రియుడు కాదు. భక్తితో పుష్పం సమర్పించినా మురిసిపోయి కరుణిస్తాడు. మహాశివుణ్ణి పూజించటంలో అభిషేకం అత్యంత ప్రాధాన్యమైనది. శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకిస్తే అభిష్టించిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో భక్తితో నిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన కార్తీక మాసంలో అశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి అర్చనలు అభిషేకాలు చేసి విశ్వేశ్వరుని కృపకు పాత్రులవుతారు. హిందూ సాంప్రదాయాలలో శక్తిగా దుర్గగా అర్చించబడే దేవత అంబిక, భవాని, గౌరీగా, భైరవిగా, అపర్ణగా ఇలా అనేక పేర్లు కలిగిన అమ్మ రూపాలలో విశిష్టమైనది అన్నపూర్ణాదేవి రూపం. భక్తుల ఆకలి బాధలను తీర్చే అమ్మగా ఈ క్షేత్రంలో కొలువైయుంది. ఆది పరాశక్తి జీవులన్నింటినీ పోషించటం కూడా తన బాధ్యతగా అన్నపూర్ణాదేవిగా అవతరించింది. కాశీశ్రీ అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్థిర నివాసం ఏర్పరచుకుంది. అన్నపూర్ణాదేవి పుష్టిగా ఉండేందుకు, తుష్టిగా ఉండేందుకు అనుగ్రహిస్తుంది. పుష్టి అనగా బలమని అర్థం, తుష్టి అనగా సంతృప్తి అని అర్థం. ఒక చేతిలో బంగారు పాత్ర, మరో చేతిలో బంగారు తెడ్డుతో అందరికీ భోజనం వడ్డిస్తుందట. సాక్షాత్తు ఆ మహాశివుడు పార్వతీదేవిని జ్ఞానం వైరాగ్యంను భిక్షం వేయమని అడిగారట. జీవులందరికీ ఆకలిని తీర్చేది అన్నపూర్ణ. అన్నం పూర్ణంగా ఇస్తూ ఆకలి బాధలను తీరుస్తుంది. అన్నపూర్ణాదేవిని తలంచినా పూజించినా ఆహారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదట. జగన్మాత రూపాలలో ఒకరైన అన్నపూర్ణాదేవి ఇక్కడ కొలువై భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాసిల్లుతుంది. పంటలు వేసే ముందు రైతులు ధాన్యంతో పంటలు మంచిగా పండాలని అమ్మను దర్శించి పూజిస్తే సస్యశ్యామలంగా పంటలు పండుతాయని తెలిపారు. ఆకలి బాధలను దూరం చేయటమే కాదు, భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ అమ్మ చల్లని చూపులతో కరుణా కటాక్షాలను కురిపిస్తుంది. కోరిన కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం పోసి మొక్కులను తీర్చుకొని మురిసిపోతారు. అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి ఆలయంలో మరో విశిష్టత ఉంది. అదే ఈ ఆలయంలో ఉన్న బావి. సాక్షాత్తు మహాపవిత్రమైన గంగనే ఊట ద్వారా ఉద్భవించిందని, ఇక్కడ స్నానం ఆచరించిన సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కాశీ క్షేత్రంలో ఉన్న గంగలో స్నానం చేసిన సర్వ పాపాలు తొలుగుతాయని నమ్ముతారు. కాశీ క్షేత్రంలోని గంగలో చనిపోయిన మన బంధువుల అస్థికలను కలిపితే వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని, మరో జన్మ ఉండదని భావిస్తారు. అలాగే రాఘవాపురంలో కూడా కాశీబుగ్గ బావిలో కూడా పితృతర్పణాలు చేస్తారు. కాశీ వెళ్ళలేని వారు దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయంలో అస్థికలను కలుపుతారు. వారికి మోక్షం లభిస్తుందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది కాశీబుగ్గ బావి. కాశీలో ఉన్నటువంటి గంగ ఈ బావిలో ఉద్భవించిందని పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. పితృదేవులకు తర్పణం అర్పించేందుకు కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి దక్షిణ కాశీబుగ్గగా పేరుగాంచిన ఈ బావిలో పితృతర్పణం చేస్తారు. పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి. నవ మాసాలు కడుపులో పెట్టుకొని రక్త మాంసాలు పంచి ఇచ్చిన తల్లికి, కంటికి రెప్పలా కాపాడుతూ పోషణ భారం వహించిన తండ్రికి కృతజ్ఞత చూపడము మానవత్వం. విశ్వాసం ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులను కల్పించడం విధి. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు. పితృకార్యాలు చేసిన వారికే దైవ కార్యాలు ఫలిస్తాయి. అభిష్ట సిద్ధికి, వంశవృద్ధికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం. శ్రీ అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయంలో పితృదోషాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. దశదిన కర్మ అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు విచ్చేసి నిద్రిస్తుంటారు.
శ్రీ అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో అమ్మవారికి ఒడిబియ్యం పోస్తూ శివయ్యకు అభిషేకాలు చేస్తూ కార్తీక దీపాలను వెలిగిస్తూ వనభోజనాలు చేస్తూ ఇక్కడ ఆలయ ప్రాంగణమంతా భక్త సందోహంతో కలకలలాడుతుంది. ఎల్లవేళలా నిత్య పూజలతో అలరారే ఈ ఆలయాన్ని తీర్థయాత్రలకు వెళ్లిన భక్తులు తిరిగి వచ్చే సమయంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్లడం ఆనవాయితీ. సర్వ తీర్థయాత్రలో స్నానం చేసింది ఒక ఎత్తు, దక్షిణ కాశీలో స్నానం సర్వ పాప వినాశనం చేస్తుందని పురాణ ఇతిహాసం. రాఘవాపురంలో ఉన్నటువంటి అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయంలో రాగి చెట్టు, వేప చెట్టు సహిత వీర ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం దగ్గరికి వచ్చి భక్తులు ఎలాంటి కోరిన కోరికలు కోరినా ఆ కోరికలను తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు ఈ వీరాంజనేయ స్వామి. ఆలయ ప్రాంగణంలో వీరాంజనేయ స్వామి కొలువై భక్తులకు అభయాన్ని ఇస్తూ గ్రహదోష పీడల నుండి విముక్తి కలిగిస్తున్నాడు. రాగి, వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు భక్తులు తరలివస్తారు. వీరాంజనేయ స్వామి కరుణా కటాక్షాలతో గ్రహ పీడల నుండి విముక్తిని పొందుతున్నారు. అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయంలో మరో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడున్నటువంటి సంతాన నాగులు దేవాలయం. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా మనము రాగి చెట్టు కింద పుట్ట ఉండడం శ్రేష్టం, కానీ ఇక్కడ విశేషంగా మర్రి చెట్టు కింద పుట్ట ఉండి సంతానం లేనటువంటి వారికి ఎంతో మందికి సంతానాన్ని కలిగిస్తూ వారి కోరికలను తీర్చుతూ సంతాన నాగులు దేవాలయం ప్రసిద్ధిగాంచింది. సంతాన నాగులు దేవత ఆలయం పురాతన చరిత్ర కలిగిన పుట్ట. ఈ పుట్ట చుట్టూ సంతానం లేని వారు సంతానం కోసం ప్రదక్షిణ చేసి పుట్టలో పాలు పోస్తే వారికి సంతాన సాఫల్యం కలుగుతుంది. కోరిన కోరికలు తీరిన భక్తులు ఈ ఆలయంలో నాగదేవతలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడం మన దురదృష్టకరం. సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు స్వయంభుగా వెలిసిన ఈ క్షేత్రాన్ని ప్రభుత్వం అధికారులు పట్టించుకొని అభివృద్ధి చేయాలని అక్కడి గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టతను గురించి తెలియజేయండి. ఇక్కడ ఇది కొరణపాక దగ్గర రాఘవపురం గ్రామము. ఇక్కడ స్వయంభు విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ సమేతంగా వెలిసిండ్రు. కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణేశ్వరి ఇక్కడ స్వయంగా ఉద్భవించి 4 యుగాల నుండి ఉన్న చరిత్ర. త్రేతాయుగం, త్రూతాయుగం, ద్వాపారం, కలియుగాలు 4 యుగాల నుంచి ఇది పవిత్రమైన స్థలమని ఇక్కడ ఉద్భవించి కాశీ నుంచి గంగ వచ్చి ఇక్కడ ఉద్భవించింది. వారణాసిలో ఉన్నటువంటి గంగ, కాశీలో ఉన్నటువంటి గంగ, అక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఒక సాధువు రూపంలో తపస్సు చేస్తూ ఉంటే ఆయన చేతిలో ఉండే కమండలము వెత్తం అటువంటిది ఆ కాశీలో గంగలు కొట్టుకుపోయి ఇక్కడికి భూమి లోపల నేలబోయడం గుండా నీళ్ళ తడలకి ఇక్కడ కొట్టుకొచ్చి ఇక్కడ ఉద్భవించింది. కనుక ఆ నీటి ద్వారా ఇక్కడికి ఉద్భవించడం చేత ఆ కాశీ విశ్వేశ్వరుడు ఒక సన్యాసి రూపంలో తీర్థయాత్రలన్నీ తిరుగుకుంటూ తిరుగుకుంటూ వెతుక్కుంటూ వస్తే చివరాఖరికి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటే ఈ కొలంలో దొరికింది. కాబట్టి ఈ కొలంలో ఎలా దొరికింది అని ఆయన ఇక్కడ మళ్ళీ దివ్య దృష్టితో ఇక్కడ స్నానం చేసి తపస్సు చేస్తే కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణేశ్వరుడు ఇక్కడ స్వయంగా భూమిలో నుంచి ఉద్భవించి ప్రత్యక్షమై ఆ కాశీలో ఉన్నటువంటి వాటర్ ద్వారా ఇక్కడికి, ఊట ద్వారా నేను ఇక్కడికి రప్పించిన. ఎందుకంటే అది ఉత్తర స్థానంలో ఉన్నది కాబట్టి ఉత్తరాకాశి, ఇది దక్షిణం వైపుకు ఉన్నది కాబట్టి దక్షిణాకాశి. ఉత్తర స్థానంలో స్నానం చేసి అక్కడ అభిషేకం చేసిన దానికంటే ఈ దక్షిణ స్థలంలో స్నానం చేసుకొని ఇక్కడ అభిషేకం చేస్తే అనుకున్న కోరికలు అందరికీ నెరవేరుస్తాను అన్న ఉద్దేశంతో ఆ కాశీ నుంచి వచ్చి ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణేశ్వరుడు
తర్వాత ఇక్కడ ఉద్భవించి ఆ వాటర్ అనేటివి ఇక్కడికి ఉద్భవించి ఇక్కడ కొలను నిర్మించింది. కాబట్టి ఇక్కడ కార్తీక మాసంలో ఉసిరికాయలు పెట్టుకొని కాశీలో స్నానం చేయడానికి అధిక సంఖ్యలో భక్తులు పురాతన కాలం నుంచి కూడా వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకొని అభిషేకాలు చేసుకొని అమ్మవారికి ఒడిబియ్యం పోసుకొని వనభోజనాలు చేసుకొని వెళ్ళేవాళ్ళు పురాతన కాలం నుంచి. మరియు తీర్థయాత్రలన్నీ తిరిగిన తర్వాత చివరాఖరికి యాదగిరి గుట్టకొచ్చి కొరళపాక కోటిలింగాలు చూసి ఇక్కడ దక్షిణ కాశీలో స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళేవారు. సర్వ తీర్థయాత్రలో స్నానం చేసింది ఒక ఎత్తు, ఇక్కడ దక్షిణ కాశీలో స్నానం చేసింది ఒక ఎత్తు అని పురాతన కాలం నుంచి ఉన్న చరిత్రలు. ఇక్కడ లోపలికి ఉండటం చేత భక్తులు అధిక సంఖ్యలో తెలియక శివరాత్రికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అభిషేకాలు చేస్తారు. ఇక్కడికి శ్రావణ మాసంలో భక్తులు కూడా వస్తారు. మళ్ళీ కాశీకి పోయినంత విలువని కాశీలో పెట్టేటటువంటి పితృతర్పణాలు మరియు చనిపోయిన వాళ్ళ అస్థికలు ఇక్కడ నిమగ్నం చేసి దక్షిణ కాశీలో ఇక్కడ నిద్ర చేస్తే నైట్ కూడా సర్వదోషాలు పోతాయని నైట్ నిద్ర చేసి కూడా వెళ్ళే భక్తులు కూడా వస్తారు. అంటే పితృతర్పణాలు ఇక్కడ ఇస్తారని అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ బావిలోనే కలుపుతారు. ఆ బావిలోకి అక్కడ ఉన్న గంగ ఇక్కడికి ద్వారం ద్వారా ఇక్కడికి ఊట ఉద్భవించింది కాబట్టి కాశీలో గంగల కలిపినంత విలువ అన్న మాదిరిగా ఇక్కడికి వచ్చి కలుపుతారు. కాకపోతే అది ఉత్తరప్రదేశ్లో ఉన్నది కాబట్టి ఉత్తర కాశీ పొద్దున ఉదయం లేవగానే ఉత్తర ప్రయాణం కంటే దక్షిణ ప్రయాణం చేసి ఇక్కడ దక్షిణ స్థలంలో స్నానం ఆచరించి అభిషేకం చేసుకున్న ఈ కార్యక్రమాలు చేసుకున్న ఈ పురాతన కాలంలో పెద్ద మనుషులు దక్షిణ తల పెట్టి పడుకోవాలి అన్న మాదిరిగా ఇక్కడ దక్షిణ స్థలంలో 5 నిమిషాలు నిద్రించినా కూడా సర్వ దోషాలు అనేవి పోతాయి అన్న వారికి ఇక్కడికి అందరు భక్తులు వచ్చి నిద్ర చేసుకొని ఆ పితృతర్పణాలు కాశీలో చేయలేనటువంటి వాళ్ళు మరియు కాశీ తర్వాత ఇది గొప్ప స్థానం దక్షిణ కాశీ కానీ దేవుడు ఉద్భవించింది కాబట్టి ఇక్కడ చేసుకుంటే సర్వ ఆత్మశాంతి వాళ్ళకు ఉంటుందని ఇక్కడికి వచ్చి పితృతర్పణాలు కానీ నెలమాషకాలు కానీ ఆ చనిపోయిన వాళ్ళ అస్థిక నిమగ్నం కానీ బావిలో వదులుకుంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో కాలభైరవుడు గుడి మండపం పైన ఉన్నారు, గుడి గోపురం పైన దర్శనమిస్తున్నారు, దానిపై ప్రత్యేకత ఏంటి? కాశీలో ఉన్నటువంటి కాశీలో ఉన్నటువంటి స్వయంభూ విశ్వేశ్వర స్వామి ఇక్కడ ఉద్భవించింది కాబట్టి అక్కడ ఉన్న కాలభైరవుడు కూడా ఇక్కడ ఉద్భవించింది. ఈ ఇది ఉన్నది ఒక ఈ ప్రపంచంలో ఇక్కడ కాశీ తర్వాత ఈ రెండవ కాశీ అంతే తప్ప ఇంకెక్కడ లేదు అనేది పేరు. అందుచేత ఇక్కడ కాశీలో ఉన్నటువంటి కాలభైరవుడు, కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి మాత, కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరు స్వయంభూగా ఇక్కడ ఉద్భవించి ఆ గంగ అనేది ఇక్కడ స్వయంభూగా ఉద్భవించి ఉన్నాయి. అంటే అన్నపూర్ణ సహిత స్వయంభూ విశ్వేశ్వర స్వామి అన్నారు, స్వామివారు ఇక్కడ ఆవిర్భవించినప్పుడు అన్నపూర్ణ సహితంగా ఆవిర్భవించారా? అన్నపూర్ణ సమేతంగానే ఇక్కడ ఉద్భవించారు. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఇద్దరు ఒకేసారి ఉద్భవించారు. అంటే ఎన్ని సంవత్సరాలు అని ఏమన్నా మీకు ఐడియా ఉంది? 4వ యుగం గడుస్తుంది అని చరిత్రలు చెప్తున్నాయి. అవి త్రేతాయుగం, త్రూతాయుగం, ద్వాపరం, కలియుగం. త్రేతాయుగము అంటే రాక్షసుల కాలం, త్రేతాయుగం అంటే దేవతల కాలం, త్రూతాయుగం అంటే రాక్షసుల కాలం, ద్వాపరం అంటే రాజుల కాలం, కలియుగం అంటే ఇది మానవుల కాలం. దేవతల కాలం నాడే భగవంతుడే స్వయంభూగా ఇక్కడ వెలిసింది. అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ కాశీపుక్క ఆలయం ఇంకా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు, దీనిపైన మీరు ప్రభుత్వాన్ని ఏమైనా అడగదలిచారు? ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ నిద్రించే వాళ్ళు ఎక్కువగా వస్తారు కాబట్టి ఇక్కడ సేద తీర్చుకోవడానికి 4 వసతి గృహాలు గృహాలు ఉండాలని మేము కోరుతున్నాం. మళ్ళీ రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదు. ఈ స్వయంభూగా ఈ ఇంత లోపలికి అడవిలో విశ్వేశ్వర స్వామి ఇక్కడ ఉద్భవించిండు కాబట్టి ఇక్కడికి ఈ గవర్నమెంట్ కూడా ఏదన్నా వినియోగించుకొని ఇక్కడ ఏమన్నా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ వచ్చిన భక్తులు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నైట్ పడుకోవడానికి వర్షాకాలం కానీ చలికాలం కానీ విపరీతమైన ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకా ఎండాకాలం కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందుచేత ఇక్కడ ముఖ్యంగా వసతి గృహాలు అయితే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కాశీ తర్వాత రెండవ కాశీ అని చాలామంది నైట్ నిద్రించే వాళ్ళు మాత్రం చాలా భక్తులు వస్తుంటారు. ఉదయం భక్తులు కూడా ఈ దర్శనానికి వచ్చే వాళ్ళకు కూడా రోడ్డు సౌకర్యం లేక మధ్యలోకి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంత దూరం రిటర్న్ లోపలికి ఈ విశ్వేశ్వర స్వామి వారు ఇక్కడ ఉండి ఉద్భవించారు కాబట్టి ఆ రోడ్డు సౌకర్యం నీటిగా లేక ఇంత దూరం ఉన్నదో లేదో అన్న ఉద్దేశంతో రిటర్న్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ సదుపాయాలు కనుక చేస్తే ఈ ముందు కాలంలో జాతరలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వయంభూ అంటే ప్రాముఖ్యత గాంచిన దేవాలయాలు అని చెప్పని గవర్నమెంట్కైనా ఎవరికైనా పురాతన దేవాలయాలకు విలువ ఉన్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే రాంగ్ ఇక్కడ జాతరలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని కూడా తెలుసు. కానీ అతి తొందరగా చేస్తే ఇక్కడ ఎందుకంటే దేవునికి కూడా దేవాలయాన్ని కూడా ఇక్కడ ఉన్న పూజారైనా దేవునికైనా ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ చేయడానికి కూడా ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. భక్తులు కూడా సహకరించవలసిన వాళ్ళు కూడా అవుతారు. గవర్నమెంట్ కూడా సహకరించిన వాళ్ళు అవుతారు. అంటే ఈ గుడి చుట్టూ చెరువు ఉంది కదండి, ఈ చెరువు గురించి కానీ ఈ ఆలయం గురించి కానీ ఇంకా వేరే ఏమైనా ప్రత్యేకత ఉందా?
ఈ చెరువు ఈ కాశీలో ఉన్నట్టు ఈ కాశీలో ఉన్నటువంటి వాటర్ ఇక్కడ ఉపయోగించింది కాబట్టి ఈ అన్నపూర్ణేశ్వరి మాత వల్ల ఇక్కడ మనం ఈ పూజా కార్యక్రమాలు అన్ని చేసుకుంటే కూడా గ్రామానికి కూడా మనకు శుభంగదాయం కలుగుద్ది ఎందుకంటే అన్నపూర్ణేశ్వరి మాత అంటే మనకు అన్నదానం కలిగించేంత విలువ కాబట్టి వచ్చిన భక్తులకు కూడా అన్నదానం కలిగినంత విలువ కాబట్టి ఎవరైనా వచ్చి ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటే ఆ అన్నపూర్ణేశ్వరి స్వయంభూగా ఇక్కడ పుట్టిరు కాబట్టి వాళ్ళకు అన్న సంతర్పణ కంపల్సరీగా కలుగుద్ది కాబట్టి గ్రామాన్ని కూడా పాడి పంటలు కానీ లేకపోతే ఇక్కడ గ్రామ అభివృద్ధికి కానీ లేకపోతే గ్రామంలో కూడా అందరూ సర్వసుఖంగా సౌఖ్యంగా ఉండడానికి కూడా ఈ శివాలయం మనం దేవాలయం కాపాడుకుని అమ్మ అన్నపూర్ణేశ్వరి ధూపదీప నైవేద్యాలు ఎంత మంచిగా మనం చేసుకుంటామో ఇక్కడ గ్రామస్తులు కూడా ఇంకా చుట్టుపక్కల గ్రామాలు కూడా మన తెలంగాణ కూడా మన సర్వదేశం కూడా అన్ని విధాలుగా అన్నపూర్ణేశ్వరి మాత మనకు సహకరించి శుభోదయం కలగడానికి ఆస్కారిస్తుంది కాబట్టి మనం కూడా అనుకూలంగా ఇక్కడ సన్న సౌకర్యాలు చేసి అమ్మవారిని కాపాడుకోవాలి. అంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుల స్వామికి ఒక ప్రత్యేకత ఉంది అని అన్నారు, ఏంటా ప్రత్యేకత? ఈ విఘ్నేశ్వరుడు ఏ దేవాలయానికైనా కూడా ముందు ఉద్భవించి ఉంటాడు. ఇక్కడ కూడా అదేవిధంగా నాలుగుగాల కిందటనే ఉద్భవించి ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు. స్వయంభూగా రెండు చేతులలో ఫలం ఉంచుకొని ఇక్కడ ఉద్భవించింది కాబట్టి మనము ఆ ఫలం వల్ల రెండు చేతులలో ఫలం ఎందుకు ఉన్నది అని అంటే ఒక రెండు చేతులలో ఫలం ఉన్నదంటే మనకు ఆ విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు చేసుకొని ప్రదక్షిణ చేసుకుంటే మనకు అనుకున్న ఫలం కలిగిస్తాడు అన్నది దానికి అర్థం. అందుచేత స్వయంభూగా రెండు చేతులలో ఫలం ఉండి ఇక్కడ ఉద్భవించాడు విఘ్నేశ్వరుడు. తర్వాత రాగి చెట్టు, వేప చెట్టు, వీరాంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. వీరాంజనేయ స్వామి ఆ రాగి చెట్టు వేప చెట్టు ఉండటం కారణము, వేప చెట్టు అంటే లక్ష్మీదేవి, రాగి చెట్టు అంటే విష్ణుమూర్తి. వీరాంజనేయ స్వామి ఈ మూడు అనుకూలంగా ఒకే దగ్గర ఉండి మనం ప్రదక్షిణ చేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకుంటే అనుకున్న కోరికలు ఇక్కడ ఫలిస్తాయి అన్న ఉద్దేశంతో పురాతన కాలంలోనే త్రేతాయుగం నాడే ఇక్కడ ఉద్భవించి ఈ విధంగా ఇన్ని చరిత్రలో ఉన్నాయి. ఇక్కడ సంతాన నాగదేవత పుట్ట ఇక్కడ ఉంది కదా, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? సంతాన నాగులు కూడా ఇక్కడ పురాతన నుంచి ఉన్న చరిత్రనే, ఇప్పట్లో కాదు, త్రేతాయుగం నాడు ఉన్న చరిత్రనే. ఇక్కడ కూడా మర్రి చెట్టు కింద పుట్ట అక్కడ సంతాన నాగులు ఉండడం విశేషం. ఈ నాలుగు యుగాల కిందటి నాటి విశేషం ఇప్పటిది కాదు. అప్పటి నుంచి ఇక్కడికి భక్తులు కూడా సంతానం కలిగిన వాళ్ళు వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ వాళ్ళకి కళలో నాగదేవతలు అవన్నీ కనబడి దోష నివారణ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సంతాన నాగుల విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేసి వెళ్ళిండ్రు. వాళ్ళకి అప్పటి నుంచి శుభం కలుగుతున్నది. అందుచేత ఇక్కడ సంతాన నాగులు మర్రి చెట్టు ప్రత్యేకంగా ఇక్కడ వెలిసి ఉన్నాయి. శ్రీ అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచిన ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించి అన్నపూర్ణ సహిత స్వయంభు విశ్వేశ్వర స్వామిని అభిషేకించిన సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మరి ఇంతటి చరిత్ర కలిగిన ఆలయాన్ని మనము ఒకసారి వీక్షిద్దాం. దేవాలయాల యొక్క చరిత్రను, విశిష్టతను తెలుసుకునేందుకు TR9 టీవీ పుణ్యక్షేత్రం కార్యక్రమాన్ని వీక్షిస్తూనే ఉండండి. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.